సో హలో అన్న నమస్తే వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మళ్ళీ మనం ఆడబోతున్నాం ఈ విల్లన్ మీరు ఆల్రెడీ పార్ట్ వన్ చూస్తుంటారు బ్రో మనమైతే ఇప్పుడు మాస్క్ కలెక్షన్ చేస్తున్నాం పీస్ వన్ అయితే ఆల్రెడీ కలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ పీస్ కోసం వెతుకుదాం ఇదే మనం కనిపెట్టిన ఫస్ట్ పీస్ ఇప్పుడు మనం సెకండ్ పీస్ కనిపెట్టాలంటే మనకు గ్రౌల్ కావాలి కాబట్టి ఫస్ట్ గ్రౌల్ ఎక్కడ ఉందో వెతికేద్దాం ముందైతే తలుపు తీసుకొని బయటికి వెళ్దాం ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడ ఉందేమో వెతుకుదాం తర్వాత పైకి వెళ్దాం ముందైతే ఇందులో ఉండే అవకాశం ఉంది ఇందులో వెతుకుదాం ఇందులో కూడా లేదు ఇప్పుడైతే ఇక్కడ ఎక్స్ట్రా లాక్స్ ఉండే బటన్ దగ్గర ఒక రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లో ఉండే అవకాశం ఉంది ఈ రూమే ఈ రూమ్లో కూడా లేకపోతే అక్కడ అల్మారా పడిపోయిన అల్మారా ఒకటి ఉంటుంది అందులో కూడా ఉండే అవకాశం ఉంది అక్కడ ఉందేమో వెతుకుదాం అక్కడ లేదు ఇంకా ఈ క్లాస్ రూమ్ పక్కన ఉన్న లైబ్రరీలో ఉండే అవకాశం ఉంది అక్కడైనా దొరుకుతుందా మనకి ఇక్కడ లేదు ఇంకా మరి ఛాన్స్ లేదు మనకి పైన ఉంటుందేమో డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం ఇంకా పైన ఉండే అవకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి పక్కన క్రోబార్ ఉంది తర్వాత వచ్చి తీసుకుందాం ఫస్ట్ అయితే ఎక్స్ట్రా లాక్స్ కూడా తీసాం కాబట్టి మనం ఎక్కడ ఉంది ఇందులో ఉందా ఇదిగో ఇందులోనే ఉంది పైన ఉందని ముందే తెలుసుంటే పైకి వచ్చేద్దాంగా డైరెక్ట్గా ఈ గ్రౌల్ అయితే పట్టుకొని మనం కిందకి వెళ్ళిపోదాం కింద మనకి మన స్పాన్ బెడ్రూమ్కి మళ్ళీ వెళ్ళాలి అక్కడ ఈ గ్రౌల్ మళ్ళీ పెట్టేద్దాం అదిగో నన్నక్క మనల్ని అన్నది బ్రో నన్నక్క ఫ్రెండ్స్ అయిపోయాం ఇద్దరం సో మనమైతే డైరెక్ట్గా మన స్పాన్ ఐలాండ్కి వెళ్ళిపోదాం ఐలాండ్ కాదు స్పాన్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఇక్కడే మన గ్రౌల్ అయితే మనం పెట్టాలి సో కిందకి వెళ్ళిపోయి గ్రౌల్ పెట్టేద్దాం మాటికి ఆ లాక్ వేయాలంటే చిరాకు వచ్చేస్తుంది బ్రో అది పెట్టకపోతే అవ్వదు గ్రౌల్ అయితే మనం ఇక్కడ పెట్టేసాం ఇప్పుడు మనకు కొత్త టాస్క్ వస్తుంది రెండో టాస్క్ ఏం టాస్క్ ఇస్తాడో చూద్దాం ఏం టాస్క్ ఇస్తున్నారా ఆ టీవీలో మనకు వచ్చే టాస్క్ ఏంటో చూద్దాం ఏదో కీ ఇచ్చాడు ద మిస్టరీ ఆఫ్ ది సిమెట్రీ అంట చేద్దాం మనం చేసేద్దాం ఆ తాళం అయితే పట్టుకొని వెళ్ళిపోదాం ఈ తాళంతో మన గ్రేవ్యార్డ్లో పని ఉంది బ్రో ఈ తాళం పట్టుకొని అక్కడికి వెళ్ళిపోదాం ప్లే గ్రౌండ్ పక్కన ఉన్న డ్రెస్ చేంజింగ్ రూమ్ దగ్గరలో ఉన్న ఏమంటుందని క్యాంటీన్ దగ్గర అనుకుంటా ఉంటుంది ఓకే డైరెక్ట్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం ఏది మన ప్లే గ్రౌండ్ ఇదిగో మన కోర్టు బాస్కెట్బాల్ కోర్టు దీనికి దగ్గరలో ఉన్న చేంజింగ్ రూమ్ నన్నేం తీడుస్తుంది పక్కొచ్చి ఏమైంది అక్క ఎవడేమన్నా నీకు ఓకే మనమైతే ఈ తలుపులు తీసుకుందాం ఈ పక్కనే ఉన్న ఈ గ్రేవ్యార్డ్లో మనకు దీని అవసరం ఉంటుంది కాబట్టి ఈ గ్రేవ్యార్డ్లో పడేద్దాం మామూలుగా అయితే ఈ గ్రేవ్యార్డ్ ఓపెన్ అవ్వదు బ్రో ఈ టాస్క్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ గ్రేవ్యార్డ్ ఓపెన్ అవుద్ది అదే శ్మశానం ఈ శ్మశానం ఓపెన్ మామూలుగా అవ్వదు మనం టాస్క్ కంప్లీట్ చేస్తున్నప్పుడు మాత్రమే అవుతుంది సో మనం ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేయాలంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి షవల్ కావాలి బ్రో షవల్ ఎందుకని డౌట్ రావచ్చు మనం ఆ సమాధులు తవ్వాలి బ్రో ఇప్పుడు ఆఖరికి మనకి ఈ పని కూడా ఇచ్చేసాడు ఇందులో సమాధులు తవ్వాలి దానికోసం స్పీడ్ కావాలి ఇక్కడైతే స్పీడ్ ఉన్నట్టు లేదు ఇక్కడ లేదంటే బయట ఉంటుంది సో డైరెక్ట్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం ఇక్కడ ఎక్కడా లేదు చూస్తున్నాగా కనిపించట్లే సో ఏ దారిలో వచ్చాము మళ్ళీ ఆ దారిలోనే వెళ్ళిపోదాం బయటికి వెళ్ళడానికి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్రోబార్ కావాలి బ్రో క్రోబార్ ఉంటేనే బయటికి వెళ్ళగలం శివర్గుండా వెళ్ళాలి మురికాలు నుండి సో ఇక్కడ ఉన్న క్రోబార్ అయితే మనం తీసుకోవాలి దానికన్నా ముందు ఏం చేద్దాం దానికన్నా ముందు అయితే మనం మన స్పాన్ ఐలాండ్ కాదు ఎక్కడికి వచ్చాం ఇక్కడేం చేద్దాం ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి పద పద మనం అయితే బయటికి వెళ్ళిపోదాం బ్రో మనకి ఇక్కడ ఏం పని లేదు ఎందుకు వచ్చానో కూడా నాకే తెలియదు ఇక్కడ ఏం లేదు మనమైతే ముందుకు వెళ్ళిపోదాం నువ్వు నటరా బాబు ఇక్కడే ఆగిపోయావేంటి పద పద ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళాలి కాబట్టి మనకు క్రోబార్ కావాలి క్రోబార్ మనం చూసాం కదా ఇందాక అక్కడే ఉంది ఆ క్రోబార్ పట్టుకొని అయితే బాత్రూమ్ గుండా మురిక్కాలులోకి వెళ్దాం ఏది క్రోబార్ ఇదిగో క్రోబార్ ఓకే క్రోబార్ కూడా తీసేసుకున్నాం ఇప్పుడు డైరెక్ట్ బాత్రూమ్కి వెళ్ళిపోయి అక్కడ స్క్రూ లిప్పి మనమైతే సివర్లోకి వెళ్దాం దాని నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం బయటికి వెళ్ళాలంటే మనకి ఇది ఒక్కటే దారి ఈ మేకలు అయితే పీకేసి చెక్క ముక్కను పడేసి ఈ స్వరంగం గుండా మనం పక్క రూమ్కి వెళ్తున్నాం బ్రో బయటకు కూడా కాదు పక్క రూమ్కి స్వరంగం తవ్వారు మరి ఎందుకు తవ్వారో వీళ్ళకే తెలియాలి మళ్ళీ ఇంక ఇది స్కూల్ అంట స్కూల్లో స్వరంగాలు ఓకే ఇక్కడైతే మనం స్వరంలోకి వచ్చాం ఇప్పుడైతే పైకి వెళ్ళాలి
పైకి వెళ్ళి బయటికి వెళ్ళాలి. అక్కడ మనకి స్పీడ్ ఉండే అవకాశం ఉంటుంది. అసలు మనం ఇదెందుకు తెస్తున్నాం? క్రోబార్ తోటి మనకేం పని? క్రోబార్ ఇక్కడ వరకు తీసుకుని వచ్చాం, పడేద్దాం క్రోబార్. ఇదిగో షవల్, స్పీడ్ అన్నాను కదా ఇందాక. సరే షవల్, ఈ షవల్ని పట్టుకొని మనం ఇప్పుడు శవలు తోపాలి. దానికన్నా ముందు ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే మనకు తాళాలు కావాలి. తాళాలు ఉంటేనే మనం రూమ్ ఓపెన్ చేయగలం కాబట్టి తాళాలు తీసుకుని అయితే పైకి వెళ్ళి రూమ్ ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఆ షవల్ తీసుకొని పైకి వెళ్దాం. తొందర పదరా బాబు, షవల్ తీసుకొని పైకి వెళ్ళి షవల్ని తవ్వేద్దాం. ఇప్పుడు షవలు షవలు వాటే రైమింగ్. ఈ తలుపులు అయితే ఇరుక్కుపోయాం మనం. ఇప్పుడైతే డైరెక్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ సమాధులు తవ్వాలి. ఓకే, మంచి కార్యమే ఇచ్చారు మనకి. ఎవడో శవాలు పాతడం ఏంటి, ఆ శవాలు మనం తవ్వడం ఏంటి? సరే మనకేంటి, మనమైతే తవ్వేద్దాం. ఇందులో ఉందా? ఇందులో ఏంట్రా మీ కక్కుర్తి, ఒక డబ్బాలో మూడు శవాలా? ఇందులో కూడా లేదు, మనకు కావాల్సింది ఇందులో ఉందా? అదిగో ఇందులో ఉంది ఒకటి. ఈ ఎర్త్ స్టోన్ పట్టుకొని వెళ్ళి, సారీ ఎర్త్ స్టోన్ని పట్టుకొని వెళ్ళి మనమైతే ఇక్కడ పెట్టాలి. ఇంకా దీంతోపాటు మనకి రెండు స్టోన్లు కావాలి. మనమైతే ఈ షవల్ని పట్టుకొని మళ్ళీ తోవేద్దాం. దానికన్నా ముందు మనకి అక్కడ ఒక కోడ్ కావాలి బ్రో. ఆ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే క్లాస్ రూమ్లో బోర్డు మీద ఒక టీచర్ పేరు ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు ఆ టీచర్ షవాన్నే తవ్వాలి. అక్కడే మనకు కావాల్సిన వస్తువు అయితే మనకు దొరుకుతుంది. సో మనమైతే తలుపు ఓపెన్ చేద్దాం. ఇక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది మనకు ఆ పేరు. ఏం పేరు రాసింది? సిస్టర్ క్లైరా ఏదో రాసి అయితే ఉంది. మనమైతే శ్మశానానికి వెళ్ళిపోదాం. ఎక్కడుంది శ్మశానం? వచ్చేసాం శ్మశానం దగ్గరికి. సో ఇదిగో నన్నకు కూడా వచ్చేసింది, మనం ఏం చేస్తామో చూడడానికి. రాయక్క ఇద్దరం కలిపి తవ్వుదాం. ఏంటి అక్క రావట్లేదు? సర్లే మనమే తవ్వుకుందాం. ఇందులో కూడా మూడు శవాలు ఇట్టాడు. ఓకే మనకెందుకు, ఇందులో నిన్న ఉంది. ఎక్కడున్నావు అక్క? సిస్టర్ అక్క ఎక్కడున్నావు? ఇదేనా మనకు కావాల్సింది? కాదు, ఇదా ఇదే కాదు. ఆ పేరేంటి బ్రో, మర్చిపోయాను నేను. చూద్దాం, లైక్ లేరో ఏదో ఉంది పేరు, చూద్దాం. ఇదేనా? ఇదా కాదా? సరే కనిపించట్లేదు, అది కాదనుకుంటా. ఇందులో కూడా రెండు శవాలు ఉన్నాయి, ఇది కాదు. ఇదేనా? ఇందులో కూడా రెండు శవాలు ఉన్నాయి, పేరు లేదు. సో ఇదేంటి, ఇందులో ఎవరిదో ఉంది బ్రో. ఇదేనా మనకు కావాల్సింది? ఇది అనుకుంటా బ్రో, సిస్టర్ క్లియర్. అరే పక్క తప్పు, ఇదే మనకు కావాల్సింది. ఓ ఓ ఈ బ్రో మనకు కావాల్సిన కోడ్. సో దీన్ని మనం గుర్తుపెట్టుకొని అక్కడ టైప్ చేయాలి. సో మనమైతే మళ్ళీ ఇప్పుడు క్లాస్ రూమ్కి వెళ్దాం. వెళ్ళి అక్కడ మనకి ఇంకొక లాకెట్ అయితే దొరుకుతుంది, సారీ స్టోన్ దొరుకుతుంది. ఆ స్టోన్ కూడా తెచ్చేసుకుందాం. ఓకే ఇదే రూము. ముందున ఒక టేబుల్ ఉంటుంది బ్రో, ఆ టేబుల్ దగ్గర మనకి లాక్ అయితే ఉంటుంది. ఇదిగో ఇదే లాక్. ఓ ఓ ఈ అయితే మనం పెట్టాలి. ఇదేంటి, సిగ్మా ఓం పెట్టాడు ఇక్కడ. ఓకే ఓ ఓ ఈ ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం మనం. డ్రా ఎలా ఓపెన్ చేయాలబ్బా? ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి? ఇదిగో ఇది వచ్చింది ఎలాగా? అదిగో మళ్ళీ వచ్చింది. ఓకే డ్రా అయితే మనం ఓపెన్ చేస్తాం. ఇందులో ఇంకో స్టోన్ ఉంది. అర్రే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా వస్తుంది? వస్తుందా రాదా? కింద నుండి ట్రై చేద్దాం. అదిగో వచ్చింది. వస్తుంది బ్రో, వస్తుంది వస్తుంది. మెరుస్తుంది మన రాయి అందులో స్టోను. ఓకే డ్రా అయితే ఓపెన్ అయిపోయింది. ఇదిగో మన స్టోను. దగ్గరికి వెళ్తే ఇద్దాం బ్రో, మళ్ళీ మిస్ అయిపోతే బాధ. ఎంత కష్టపడ్డా వేస్ట్ అయిపోయింది. ఇంకో స్టోన్ కూడా మనకు దొరికేసింది. ఈ స్టోన్ పట్టుకొని మళ్ళీ మనం శవం దగ్గరికి వెళ్ళిపోదాం, శ్మశానం దగ్గరికి. ఓకే వచ్చేసాం శ్మశానం దగ్గరికి. ఇప్పుడు ఆ లోపలైతే, ఇది స్కూల్ అన్నారు కదా బ్రో, స్కూల్లో శ్మశానం ఏంటి? చెత్తగా, కనీసం కామన్ సెన్స్ లేదు నాన్నకి. ఓకే ఇక్కడ ఇంకో స్టోన్ కూడా పెట్టేద్దాం. ఇప్పుడు మనకి మూడో స్టోన్ కావాలి. ఇప్పుడు మనకు మూడో స్టోన్ కావాలి. మూడో స్టోన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇప్పుడు పక్క శవ అదే అక్కడ నించున్న శిలా పలకాల మీద చూసారు కదా బ్రో, 10:35 రాసి ఉన్నాయి. సో ఇక్కడైతే ఒక గడియారం ఉంటుంది. ఆ గడియారంలో మనం 10:35 కనుక టైం సెట్ చేస్తే అక్కడ మనకు మూడో స్టోన్ దొరుకుతుంది. సో డైరెక్ట్ మనం ఆ క్లాక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కడ ఉంది ఆ క్లాక్? ఇక్కడ ఎక్కడ ఉంటుంది, అదిగో క్లాక్.
ఇక్కడ మనం టైం 10:35 సెట్ చేయాలి. ఓకే సెట్ చేసేద్దాం. ఫస్ట్ ఎన్నములు సెట్ చేసేద్దాం. 30:35 ఓకే సెట్ అయిపోయింది. ఇది 10 కదా, 4, 6, 7, 8, 9, 10 సెట్ అయిపోయింది. ఇప్పుడు బటన్ నొక్కేసామనుకో, ఈ డోర్ అయితే ఓపెన్ అవుద్ది. ఇప్పుడు మనం ఈ డోర్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన స్టోన్ 3వ స్టోన్ కూడా పట్టుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ 3వ స్టోన్ పట్టుకొని వెళ్ళిపోదాం. మనం పట్టుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. దాని తర్వాత మనకి ఇంకా ఏమవుతుంది, లోపల ఒక కేసు ఉంటుంది బ్రో, ఆ కేసును ఓపెన్ చేయడానికి ఇందాక మనకు దొరికింది కదా తాళం, ఆ తాళంతో మనం ఆ కేసును అయితే ఓపెన్ చేయాలి. ఆ కేసును మనం ఓపెన్ చేస్తే మనకి మన 2వ ముక్క కూడా దొరికేస్తుంది పీస్. సో ఈ తలపైతే మనం తీసేద్దాం. ఇదిగో ఇందాక మనం ఇక్కడ పడేసిన తాళం, ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే మనకి 2వ మాస్టర్ పీస్ కూడా దొరికిపోద్ది బ్రో. ఇది డైరెక్ట్ మనం ఎక్కడ పట్టుకెళ్ళాలి, మన స్పాన్ బెడ్రూమ్ పట్టుకొని వెళ్ళాలి. సో ఇంకెక్కడా తిరిగి వెనక్కి చూడకుండా డైరెక్ట్ మనం మన స్పాన్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. తొందర పదరా, కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఉంటే బాగుంది బ్రో. ఇందులో మన 2వ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. డైరెక్ట్గా వచ్చేద్దాం. నన్నకి ఇక్కడెక్కడే తిరుగుతుంది. తలుపు మూసి గడియ పెట్టి ఇప్పుడు కిందికి వెళ్ళాలి. అలవాటు, మరి ఏం చేస్తాం బ్రో. ఓకే ఇప్పుడైతే మనం 2వ మాస్క్ పీస్ కూడా పెట్టేద్దాం. ఇక్కడ 2వ మాస్క్ పీస్ కూడా పెట్టేసాం. అచీవ్మెంట్ అన్లాక్ అంట. ది మిస్టరీ ఆఫ్ సిమెట్రీ మనం కంప్లీట్ చేస్తాం. మళ్ళీ మన గ్రోవల్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని వెతుక్కొని 3వ పీస్ వెతుకుదాం. సో ఈ వీడియోకి ఇంతే బ్రో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.